న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. చెక్కులు తీసుకున్న మా రైతన్నలు ఒక్కసారి చేతులు ఎత్తి చూపిరానా? వాళ్ళకి ఇంతమందికి వచ్చినాయా? ఇంతమందికి వచ్చినాయా? రైతు అని పిలువబడే ప్రతి మనిషికి, వ్యవసాయం చేస్తామన్న ప్రతి మనిషికి ఇంతకుముందు గవర్నమెంట్లల్లో, పోలీస్ స్టేషన్లల్లో మందుల సంతలకు నిలబడి లాఠీ ఛార్జీలు చేసి మోటార్లు కాలిపోతే మోటార్లు కరెంటు బిల్లులు కాలంటే చంపిన గవర్నమెంట్లను చూసినాం. కానీ రైతులు కష్టాలలో ఉన్నాడు పెట్టుబడి నీయాలని ఆలోచించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే నెంబర్ వన్ కేసీఆర్ గారు ఉంటారన్న సంగతిని ఇబ్రహీంపట్నం రైతుల మందిరం చెయ్యెత్తి చెప్పాలి. చేతికేమో చెక్కులొచ్చనే రైతుల, చేతికేమో చెక్కులొచ్చనే రైతుల, ముఖముల చిరునవ్వులొచ్చనే తెలంగాణ. చేతికేమో చెక్కులొచ్చనే రైతుల, ముఖముల చిరునవ్వులొచ్చనే తెలంగాణ. చేతికి చెక్కులు మీకు వచ్చినాయి కదా, చేతుకు చెక్కులు రైతులకు వచ్చినప్పుడు రైతులు మీరందరు సంతోషం కొట్టి సార్కు చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియాలి కదా. మరి నేను ఒక్కనే పాట పాడితే ఎట్లనే, ముఖ్యమంత్రి గారు కూడా సంతోషపడాలి కదా. ఇబ్రహీంపట్నంలో నా వల్ల, నేను ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వల్ల మా రైతులందరికీ ఇంత సంతోషంగా ఉన్నారని ఈ మీడియాలో చూసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న కూడా శభాష్ భాయి నువ్వు గెలుస్తున్నప్పు అని సార్ కూడా ఫోన్ చేసి చెప్పాలంటే చెక్కులు తీసిన రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియాలి. చేతికేమో చెక్కులు వచ్చనే రైతుల, ఎక్స్గ్రేషియా ప్రకటించి పోయిన గవర్నమెంట్లను చూసినాం. కానీ రైతు ఏ కారణం చేత చచ్చిపోని, మోటార్ సైకిల్ గుద్ది చచ్చిపోని, పాము కరిచి చచ్చిపోని, కరెంట్ ఎట్లా చచ్చిపోయినా ఏదైనా పర్వాలేదు, కానీ రైతు కుటుంబం బాగుండాలని, రైతు లేని సమయంలో కూడా రైతు కుటుంబం అండగా ఉండాలని, ఒక్కొక్క రైతు మీద 5 లక్షల బీమాను సొంత డబ్బులతో చేసి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి గుండె నిండా మన అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. రైతు బీమా పథకము మనకండగానే ఉన్నది, పచ్చదనం విరుస్తున్నదో పల్లెలా, పల్లె తల్లి మురుస్తున్నదో తెలంగాణలా. పచ్చదనం విరుస్తున్నదో పల్లెలా, విరుస్తున్నదో తెలంగాణలా. పచ్చదనం విరుస్తున్నదో పల్లెలా, పల్లె తల్లి మురుస్తున్నదో తెలంగాణలా. తెలంగాణ.
watching. Please like, comment, share. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.